దైవ మర్మములు సహోదరు భక్స్ గారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి ఎనిమిది ఈరోజు వాక్య భాగము కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఐదు మూర్ల పొడవు ఐదు మూర్ల వెడల్పు మూడు మూర్ల ఎత్తు కలిగి తుమ్మకరతో చేయబడి ఇత్తడి రేకుతో పొదిగించబడిన బలిపీఠము ప్రత్యక్షపు గుడారమునకును ఆవరణ ద్వారమునకును మధ్య ఉంచబడిను దానికి సమీపమున్నే ఇత్తడి గంగాలము వండెను ఇత్తడి దింబెల మీద నిలువ స్తంభములకు వేలాడుచున్న సన్ననార ఆవరణము యొక్క వెలుపలి గోడగా ఉండెను ఉత్తర దక్షిణపు గోడలు నూరు మూర్ల పొడవు పడమటి గోడ యాభై మూర్ల పొడవు తూర్పు గోడ పొడవు కూడా యాభై మూరలే కానీ ఈ గోడ మధ్య ఇరవై మూర్ల వెడల్పు గల గుమ్మం ఉండేను బుట్ట పని చేయబడిన సన్ననార తెర ఈ గుమ్మం మీద ప్రేలాడుచుండేను వీటన్నిటి భావము విషిదంగా మనకు బైబుల్లోనే బయలుపడును బైబులే బైబుల్ నాకు వ్యాఖ్యానము వీటన్నిటి విషయమై దేవుడు మోషేతో ఈ విధముగా చెప్పాను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము నలభై వచ్చిన మనము గ్రహించినను గ్రహించకపోయినను ఇవన్నీ పరలోకపు సత్యముల్ని వివరించుచున్నవి ప్రైస్తాడ్